మాజీ సీఎం నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ వైసీపీలో చేరనున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే టికెట్ హామీతో రామ్ వైసీపీలో చేరుతున్నట్లు సమాచారం అందుతోంది. అయితే వెంకటగిరి సీటుపై ముగ్గురు సీనియర్ నేతలు రేసులో ఉన్నారు. మరోవైపు వైసీపీలో రామ్ చేరకపై కొందరు పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం అందుతోంది. జగన్ ఎమ్మెల్సీ హామీల జాబితా పెరిగిపోతుందంటూ సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. Right, Maju CM Nedurumalli Janardhana Reddy Kumarudu Ram YCP lo chernunnaru. Venkatagiri MLA ticket homita Ram YCP lo chertunnatlu samacharam andutondi. Ika ee amshaniki sambandhinchi marinta samacharanni maa pratinidhi Dinkar Raju phone lo andubatlo unnaru. Dinkar Raju cheppandi. Himaja mari kondi sepatlo YSR Congress party lo tanu cherabothunnattu Maju Mukhyamantri Nedurumalli Janardhana Reddy Kumarudu BJP rashtra pradhana karyadarshiga ఇటీవల నియమితులైన నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రకటించబోతున్నారు. ఇటీవల ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. ఈ చర్చలో భాగంగా వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ కేటాయిస్తున్నట్టు నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి జగన్ స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రామ్ కుమార్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రామ్ కుమార్ రెడ్డి నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి జగన్ కంటే ముందుగా చంద్రబాబు నాయుడిని కలిశారు, చర్చలు కూడా జరిపారు. అయితే అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ హామీ రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా వెంకటగిరి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తారు, వెంకటగిరి ఎమ్మెల్యేగా వైసీపీ పోటీ చేసేందుకు అవకాశం ఇస్తారని జగన్ చెప్పడంతో రామ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఆయన 11 o'clock ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడ చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తున్న బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పనిచేస్తున్నారు. ఆయనకి ఎమ్మెల్యే టికెట్ హామీ ఉంది జగన్ నుంచి. అదేవిధంగా తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న మాజీ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డికి సంబంధించి కూడా వెంకటగిరి టికెట్ రేస్ లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి చేరడంతో మొత్తంగా ముగ్గురు వెంకటగిరి ఎమ్మెల్యే టికెట్ కోసంగా పోటీ పడాల్సిన పరిస్థితి. సో దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది. అదేవిధంగా కొత్తగా నెల్లూరు జిల్లాలో తీసుకుంటున్న నాయకులకు సంబంధించి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పటికే 6 మందికి పైగా లీడర్స్ కు వైఎస్ జగన్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. సో దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన అభద్రతా భావం నెలకొంది నాయకుల మధ్య. ఇప్పుడు నెల్లూరు రూరల్ టికెట్ ఆనం రామనారాయణ రెడ్డికి ఇస్తారా, వెంకటగిరి ఎమ్మెల్యే టికెట్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి ఇస్తారా, లేదంటే నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ఇస్తారా అనేది కూడా సంగీతంగా ఉంది. మొత్తానికి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక గందరగోళ వాతావరణం అయితే నెలకొంది సమాజ. అలాగే దినకర్ రాజు, మరోవైపు చూసుకుంటే వైసీపీలో రామ్ చేరికపై కొంతమంది పార్టీ నేతలు కూడా అసంతృప్తితో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే జగన్ ఎమ్మెల్సీ హామీల జాబితా విషయం పెరిగిపోతుందంటూ సెటైర్లు కూడా వినిపిస్తున్నట్లు మనకు అందుతోంది. దీని ఏ విధంగా తీసుకోవాలంటారు దినకర్ రాజు? హిమజ ఈ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి వెంకటగిరి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీలు అసంతృప్తి రగిలే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అక్కడ పనిచేస్తూ ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో వెంకటగిరి ఇన్ఛార్జ్ హోదాలో ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు మాజీ మంత్రి రామనారాయణ రెడ్డి పార్టీలోకి చూస్తున్నారు ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన కూడా వెంకటగిరి టికెట్, ఎందుకంటే ఆత్మకూరు టికెట్ కేటాయిస్తామంటే మేకపాటి కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన క్రమంలో ఆనం రామనారాయణ రెడ్డికి వెంకటగిరి టికెట్ కేటాయించాలన్న ఆలోచన నడుస్తుంది. సో ఇప్పుడు వెంకటగిరి టికెట్ కే ముగ్గురు పోటీ పడే అవకాశం ఉంది కాబట్టి నెల్లూరు రూరల్ స్థానంని ఆనం రామనారాయణ రెడ్డికి ఇస్తే అక్కడ ఆల్రెడీ ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లో పలుకుబడి సంపాదించుకున్న కూటమి నుంచి శ్రీధర్ రెడ్డిని తప్పించి ఆనవ రామనారాయణ రెడ్డికి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి. సో దీంతో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన అభద్రతా భావంతో ఎమ్మెల్యేలు నాయకులు ఉన్నారు. ఎందుకంటే కావలికి రామనారాయణ రెడ్డిని పంపిస్తే కావల్లో ఉన్న రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని తప్పించి అక్కడ కావలి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి. సో దీంతో టికెట్ల కేటాయింపు గందరగోళంగా మారే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్సీ హామీలకు సంబంధించి విషయానికి వస్తే ఇప్పటికే ఆనం విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ బాధ్యతలు చూస్తున్నారని ఆనం విజయ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. అదేవిధంగా ముక్కాల ద్వారకానాథ్ ఆర్యవైశ్య కోట తరఫున ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఇంకా ఇట్లా చాలా మంది నాయకులకు జగన్ ఎమ్మెల్సీ హామీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాత్రం తనకు స్పష్టంగా ఎమ్మెల్యే టికెట్ హామీ ఇచ్చారు, ఎమ్మెల్యేగా నేను పోటీ చేయబోతున్నానని చెప్తున్నారు అతని అనుచరులతో కూడా. సో దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు ఎవరు పోటీలో ఉంటారు, ఎవరు పోటీలో ఉంటారు అనేది కూడా గందరగోళంగా మారుతుంది హిమజ. Right, thanks for the update, Dinkar Raju.